Hello? ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టు పైన జరుగుతున్న ప్రాజెక్టులో పనుల పైన నిన్న పర్యటనలో కూడా విషయం చిమ్మటం జరిగింది. అసత్యాలు మాట్లాడటం జరిగింది. ప్రాజెక్టులు పూర్తవుతున్నాయనే దుగ్ధతో ప్రాజెక్టులు శరవేగంగా పనులు జరుగుతూ ఉంటే రాళ్ళేసే కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. మంచి చేయకపోయినా చెడు చేస్తే భావితరాలు క్షమించవు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ పోలవరం ప్రాజెక్టు పూర్తయితే మీకు పుట్టగతులు ఉండవని, మీ పార్టీకి డిపాజిట్లు దక్కవని ఇవాళ పోలవరం ప్రాజెక్టు మీద విషం చిమ్ముతూ ఉన్నారు. దగ్గర దగ్గర 24 సార్లు ప్రాజెక్టు సందర్శించి 60 వారాలు సోమవారం పోలవరంగా ప్రాజెక్టు పనులు శరవేగంగా పరిగెడతా ఉంటే పక్క రాష్ట్రంలో కడతా ఉన్న ప్రాజెక్టులతో పోలవరం డ్యామ్ను పోల్చి నీ మనసులో ఉన్న కుట్రలో కుతంత్రాలన్నీ కూడా బయటపెట్టావు. ఇవాళ డయాఫ్రమ్ వాల్ పనులు శరవేగంగా పూర్తవుతూ అండర్ గ్రౌండ్ డ్యామ్ ఏదైతే ఉందో డయాఫ్రమ్ వాల్ పనులు జూన్ 11 కల్లా పూర్తి చేసుకోవాలని అధికారులు, ఇంజనీర్లు, ఏజెన్సీలు పరిగెడతా ఉంటే అవి నీకు కనపడలా. అప్ సైడ్, డౌన్ సైడ్ జగ్ రేటింగ్ పనులు కెల్లర్ సంస్థ జూన్ 11 కల్లా జగ్ రేటింగ్ పూర్తి చేయాలని శరవేగంగా పరిగెడతా ఉంటే మండు టెండల్లో 40-42 డిగ్రీల సెంటిగ్రేడ్లో వేలాది మంది ఇంజనీర్లు, కార్మికులు అక్కడ పనిచేస్తూ ఉంటే నీకు కనపడలా. జర్మనీ నుంచి విదేశీ ఇంజనీర్లు వచ్చి డ్యామ్ సైట్లో పడుకొని పోలవరం డ్యామ్ పనులు, డయాఫ్రమ్ వాల్ పనులు పరిగెత్తిస్తుంటే నీకు కనపడలా. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు బెంగళూరు వైట్ హౌస్ వాళ్ళు, లోటస్ పాండ్ వాల్ తప్ప డయాఫ్రమ్ వాల్ గురించి తెలియదు. ఎందుకు ప్రాజెక్టుల గురించి మాట్లాడతారు? ఎందుకు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడతారు? మీకు ఇవాళ విజయసాయి రెడ్డి గారు, మీ చార్టెడ్ అకౌంట్, మీ రాజ్యసభ మెంబర్ క్విడ్ ప్రోకో ఇచ్చుకో పుచ్చుకో అవి నేర్పాడు తప్ప స్పిల్వే ఏంటో ఏంటో నేర్పలా. పోలవరం డ్యామ్లో స్పిల్వే గురించి నీకు తెలీదు. బ్రీఫ్ కేస్ కంపెనీలు తెలుసు, క్విడ్ ప్రోకో తెలుసు, 43,000 కోట్ల ఆస్తి జప్తులు తెలుసు, సిబిఐ ఈడీ కేసులు ఇరుక్కోవటం తెలుసు, నీకు పోలవరం ప్రాజెక్టులో స్పిల్వే గురించి తెలియదు. ఎందుకు మాట్లాడతావు ప్రాజెక్టుల గురించి, డయాఫ్రమ్ వాల్ గురించి, కాంక్రీట్ గురించి? మీ తండ్రి గారు అధికారంలో ఉన్నప్పుడు 7 గ్రామాలు డ్యామ్ సైట్లో ఖాళీ చేయించలేకపోయారు. మీ తండ్రి గారే కాదు, 3 ముఖ్యమంత్రులు 2004-14 మధ్యలో 3 ముఖ్యమంత్రులు డ్యామ్ సైట్ ఖాళీ చేయలేకపోయారు.